దీంట్లో చాలా వరకు మనం ఫేస్ చేసాము. అవి ఏంటంటే కరోనా పాండమిక్. ఈ కరోనాలో చాలా మంది చాలా వరకు సఫర్ అయ్యారు. చాలా ఈ కరోనా వల్ల చాలా చాలా వరకు పూర్తిగా చాలా వరకు ఇబ్బంది చాలా వరకు ఫేస్ చేశారు. ఎలా అంటే మీరు చూడవచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కింద కానీ ఫుడ్ కింద కానీ చాలా వరకు చాలామంది అయితే ఈ కరోనా వల్ల కొంత ల్యాక్స్ వరకు చాలామంది చనిపోయారు. అంటే వరల్డ్ ఈ కరోనా వల్ల అనేది మొత్తంగా సఫర్ అయ్యింది. సో ఇలా ఈ 2020లో ఎలా జరిగిందో అలా కాకుండా ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటూ కోరుకుంటున్నా. సో హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. మేడం కూరగాయలు అసలు ఏం బాగోలేదు, రేట్లు బియ్యం పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి, బేరాలు కరోనా వచ్చి కాబట్టి అసలు బాగా తగ్గిపోయినాయి బేరాలు, ఏం లేవు. జనాలు అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు డబ్బులు లేక, ఎక్కడ అడిగినా డబ్బులు ఆడున్నాయి డబ్బులు ఆడున్నాయి, బేరాలు ఏం లేవు మేడం. ఈ సంవత్సరం పాత సంవత్సరం 2020 అసలు జనాలకి కరోనా వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు చాలామంది. ఈ సంవత్సరం అయినా కొత్త సంవత్సరం 2021 చక్కగా జనాలు కలిసి రావాలని కోరుకుంటూ మంచిగా ఆశిస్తున్నాం. వ్యాపారం లేదమ్మా, లేదు ఎలా సాగిందండి పోయిన సంవత్సరం అంతా మీకు? ఏం లేదమ్మా, ఏం లేదు, కరోనా ఎఫెక్ట్ వల్ల ఏం లేదు, జనాలు ఎవరు తాగేవారు కాదు, చీపులు కొట్లు కూడా కట్టుకోలేకుండా. ఓకే, మరి అప్పుడు ఏం చేశారండి ఇంకా పోయిన సంవత్సరం అంతా కూడా మీరు? అలాగే చదువుకొని పోయామండి. గడిచిన కరోనా సంవత్సర కాలంగా మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కరోనా కష్టకాలంలో ఆటో సోదరులు కానీ కార్మిక సోదరులు కానీ ఇతర కార్మికులు కానీ ఇష్టం లేక ఆటో కిరాయిలు లేక ఈ కరోనా కష్టకాలంలో చాలా ఇబ్బందులు పడి ఆర్థికంగా అనారోగ్యంగా ఈ కరోనా కష్టకాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు. వారందరూ ఈ కొత్త సంవత్సరం మంచి ఆరోగ్యంతో సౌకర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం కదా మనం, చాలా హ్యాపీగా ఉంటామేమో. 2019లో చాలా ఇబ్బంది పడ్డాం, 2020లో కూడా మనం హ్యాపీగా ఉండాలని అనుకున్నాం. బట్ 2020కి వెళ్ళగానే మనకి ఆల్రెడీ 2019 నవంబర్లో కరోనా వచ్చిందని తెలియదు, కానీ మనకి తెలియదు, మనం తెలిసింది మార్చి నెలలో. బట్ మార్చి నెలలో చాలా సమస్యలకు గురయ్యాం మేము, అసలు చదువుకోవడానికి అసలు క్లాసులో స్కూల్స్లో చాలా ఇబ్బందులు గురయ్యాము. పిల్లలకి చూడలేని పరిస్థితి, అసలు స్టడీస్ దెబ్బతిన్నాయి, చాలా కష్టాలు పడ్డారు మా ప్రతి ఒక్కరు కరోనాకి బాధితులైపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు చనిపోతుంటే చాలా బాధ అనిపించింది. కరోనా తగ్గుకోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. బట్ 2021లోకి మనం అడుగు పెట్టాం కాబట్టి ఈ సంవత్సరమైన మనం అందరం హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. కూరగాయలు బాగా రేట్లు పెరిగినాయి మేడం, మా కరోనా టైంలో 1.40 రూపాయలు ఉంది మేడం కేజీ, కొనలేని పరిస్థితి, పనికి వెళ్ళడానికి డబ్బులు పనులు లేవు మేడం, అందుకని బాగా కరోనా టైంలో బాగా ఇబ్బందులు పడ్డాం, తింటాక లేక చాలా బాధలు పడ్డాం అనమాట. అన్నా క్యాంటీన్లు అన్నీ తీసేశారు, ఎవరైనా గమ్మునో 5 రూపాయలు భోజనం ఇస్తే భోజనం తినేవాళ్ళు, అది కూడా లేదు. అంటే నేను 9th క్లాస్ చదువుతున్నాను. లాస్ట్ ఇయర్ అంటే మాకు రెగ్యులర్గా జరగడంతో ప్రతి టాపిక్ అర్థమైంది. ఈ ఇయర్ కొంచెం ఆన్లైన్ క్లాస్కి నార్మల్ క్లాస్కి వ్యారీ అవ్వడంతో కొంచెం, సో ఈ ఇయర్ కొంచెం స్టడీస్ తగ్గినాయని చెప్పుకోవచ్చు. ఈ కరోనా వల్ల చాలా వరకు అందరు డిస్టర్బ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు వ్యాక్సినేషన్ కానీ ఎదురు చూస్తున్నారు. మన 2020 నుంచి బయటపడి 2021కి వచ్చి వీ విష్ 2021 విల్ బీ బెటర్ దాన్ 2020. మన 2020లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, కరోనా, మళ్ళీ గ్యాస్ లీక్, వైజాగ్లో గ్యాస్ లీక్, మళ్ళీ హైదరాబాద్లో ఫ్లడ్స్. కరోనా వల్ల మనకి ఒక 8 మంత్స్ వరకు లాక్డౌన్ మోడీ గారు ఇచ్చారు. ఆ లాక్డౌన్లో చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారు, లైక్ పూర్ రోజువారి వాళ్ళ మనీతో వాళ్ళ ఫ్యామిలీని పోషించుకునే వాళ్ళు బాగా ఫేస్ చేశారు ప్రాబ్లమ్. మళ్ళీ మన కోసం పోలీస్, డాక్టర్స్, బిఎంస్, మున్సిపల్ కార్పొరేషన్స్ వాళ్ళు చాలా మనకి హెల్ప్ చేశారు. మన వేస్ట్, మనకు కావాల్సిన వేస్ట్ అంతా తీసుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు, మనం బయట తిరగకుండా సెక్యూరిటీ చేయడానికి పోలీస్ వాళ్ళు,
అండ్ డాక్టర్స్ ఎవరికైనా కరోనా వచ్చి టెస్ట్ చేయడానికి డాక్టర్స్ ఫ్రెండ్ ముందుకు వచ్చారు. ఈ కొంతమంది అయితే కొంతమందికి కొంతమంది దే లెఫ్ట్ దేర్ లైఫ్ ఫర్ అస్. మనం జాగ్రత్తగా ఉండడం కోసమే వాళ్ళందరూ ప్రయత్నించారు. నా ఫ్రెండ్స్ చెప్తారు తర్వాత ఈ కరోనా వల్ల చాలామంది చాలా పెట్టారు. ఇంక స్టడీ పిల్లలు స్టడీస్ పాడైపోయినాయి, ఇంకా చాలామంది చనిపోయారు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. ఇంక తర్వాత హైదరాబాద్ ఫ్లడ్స్ వచ్చినాయి, దానివల్ల చాలామంది ఇల్లు నీళ్ళు వచ్చేసినాయి, చాలామంది ఇల్లు కోల్పోయారు. నిజంగా ఈ సంవత్సరం చాలా దారుణం గడిచింది. ఇంకా చూసుకుంటే మన నిరుద్యోగంలో చాలామంది వాళ్ళ ఇళ్ళకు వెళ్ళలేక ఉన్న చోట ఉండలేక వాళ్ళు కాలిని అడగన చాలా దూరం ప్రయాణించారు. మరియు వాళ్ళకి ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం జరిగింది. మళ్ళీ ఇంకా బాలీవుడ్లో సుశాంత్ సింగ్ రాజ్పూత్ చనిపోయాడు. మళ్ళీ వరుస కూలీలు అనే వాళ్ళు మళ్ళీ వాళ్ళ నేటివ్ ప్లేస్కి వాళ్ళే నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళారు. ఇలా జరిగినప్పుడు చాలామంది వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని నేటివ్ ప్లేస్కి పంపించడానికి ట్రై చేశారు. మరియు కేరళలో ఒక గర్భంతో ఉన్న ఏనుగును కూడా చంపేశారు. మళ్ళీ తమిళనాడులో గ్యాస్ లీక్ అయ్యి చాలామంది చనిపోయారు. మళ్ళీ స్కూల్స్ లేక పిల్లలకి ఆన్లైన్ క్లాసులు కూడా పెట్టారు. మనం 2020కి బాయ్ చెప్పేసి 2021లోకి వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ 2021 మంచి హ్యాపీగా ఉంటుందని కోరుకున్నాం. వ్యాకన్ వచ్చిద్దని కోరుకుంటూ సెలవు. సెలవు 2020 అందరి జీవితాలు బాగా నాశనం చేసింది. అంటే అసలు బాగా చేతివృత్తులు కానీ మా లాంటి మేము ఆటోనగర్లో పనిచేసే వాళ్ళము బాగా మమ్మల్ని మేము అద్దెలు 6 నెలలు పనులు లేక అయ్యాక ఉన్నాము. వాటికి మేము అద్దెలు కూడా కట్టుకున్నాము. అసలు మాకు ఎవరు గవర్నమెంట్ కాదు కదా, ఏది ఎవరు న్యాయం చేయలేదు. ఎంత లాస్ అయిపోయామంటే అసలు లాస్ అయిపోయినాము. అంత జీవనాధారం కూడా బాగా కోల్పోయామండి. బాగా ఈసారి గవర్నమెంట్ అన్నా మాకు ఏదో ఏదో ఒక సపోర్ట్ అన్నా ఇస్తే మేము లాక్డౌన్లో బాగా ఉపయోగపడతాం.